वच्चे ऐदु रोजुलैंदी तुफान वच्चाई वरदल वच्चाई इदि मैन मेड डिजास्टर इदि मानव तप्पिदम नेचर एप्पुडु कूडा दानि पनि चेस्ते मनिषि दानि तट्टुकुने विधंगा मनं कूडा निलदोक्कुने विधंगा मनं मुंदुकु पोवाल्सिन अवसरं उंदि अदि चेयलाय ई मुख्यमंत्री आ रोजु मीरु चूडंडि एरियल सर्वेलो वस्ताडु अंटे मी हेलीकाप्टर्लो वस्ताडु गाल्लो वस्ताडु गाल्लो पोताडु ఏమనుకుంటున్నా నాకైతే అర్థం కాల ఎందుకంటున్నానంటే కష్టాల్లో ఉండే మిమ్మల్ని ఆదుకుంటామని భరోసా ఇవ్వాలి యంత్రాంగానికి మొత్తం ఎక్కడికక్కడ అప్రమత్తం చేయాలి ముఖ్యమంత్రి వస్తే కలెక్టర్లు అదే మరి ఎస్పీలు దగ్గరుండి పనిచేస్తారు ముఖ్యమంత్రి పట్టించుకోకపోతే ఎవ్వడు పట్టించుకోడు అక్కడి నుంచి క్షేత్రస్థాయిలో ఉండే మీకు అనేక ఇబ్బందులు వస్తాయి అదే జరిగింది అన్నమయ్య ప్రాజెక్ట్ పోయినసారి పించా దిగింది అన్నమయ్య దిగింది మళ్ళా నాసిరకం పనులు చేశారు ఈసారి మళ్ళీ పించా దిగింది అన్నమయ్య దిగిపోయింది కడాను మీరు చూస్తే గేట్ కూడా ఎత్తలేకపోయారు ఫైనల్ గా మీరు చూస్తే అది తెగి వచ్చి ఐదారు గ్రామాలు 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 ఓడ్చకపోయే పరిస్థితి వచ్చింది నీటిమయం అయిపోయిన జలమయం అయిపోయినాయి అంటే ఎవరి తప్పు ఇది ముఖ్యమంత్రి తప్పు నేను ఒకటి అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని నేను ఇవన్నీ కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మీరందరూ అధికారం ఇచ్చారు మాకు నాకు కూడా 14 సంవత్సరాల అధికారాలు ఇచ్చారు నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా తుఫానులు వచ్చాయి సంక్షోభాలు వచ్చాయి మేమేట ఎదుర్కొన్నాం ఈ రెండు రెండున్నర సంవత్సరాల నుంచి ప్రభుత్వం వచ్చింది వీళ్ళు ఏ విధంగా సంక్షోభాలు ఎదుర్కొంటున్నారో మీరు ఒక్కసారి ఆలోచించాలి ఎమ్మెల్యేలు కనపడుస్తున్నారా ఇక్కడ మంత్రులు కనపడుస్తున్నారా ఇక్కడ ఎక్కడున్నారు వీళ్ళు అంటే మీరు చచ్చిపోయిన తర్వాత వస్తారా వీళ్ళు మీ కష్టాలు తీర్చరా వీళ్ళు అంటే మీరు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఒక పార్టీకి అధికారం ఇస్తారు ఇంకో పార్టీకి ప్రశ్నించే హక్కు ఇస్తారు ఐదేళ్ళు నాకు పరిపాలించే హక్కు ఇచ్చారు నా సామర్థ్యం ఏంటో చేసి చూపించాను ఈ రోజు నన్ను ప్రతిపక్షంలో పెట్టారు అంటే ప్రభుత్వం చేసే పనుల్ని అడుగడుగునా ప్రశ్నించమని మీ గొంతుగా నాకు అవకాశం ఇచ్చారు అధికారం ఇచ్చారు ఏం చేశాడు ఈ ముఖ్యమంత్రి పార్టీ నేను ఎక్కడన్నా వస్తే నా వయసు ఎంత ఉండదు ఈ ముఖ్యమంత్రి నా అనుభవం ఎంత ఉండదు ఈ ముఖ్యమంత్రి వయస్సు కనీసం నేర్చుకోవాలని ఇంగిత జ్ఞానం లేదు ఒక పద్ధతి లేదు ఇష్టానుసారంగా బరి దిగించి ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు మీరు చూస్తున్నారు మీరు చూస్తే నేను ఆ రోజు 6 లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశారని ప్రచారం చేసిన పెద్ద మనిషి 6 పైసలు ప్రూవ్ చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా 2.5 సంవత్సరాలు అదయ్యింది ఏమి చేయలేకపోయాడు అక్కడి నుంచి నేను ఎక్కడికి పోతే అక్కడ అడ్డం పడుతున్నారు పోలీసులు ఇప్పుడు కూడా ఇక్కడంతా గేట్లు పెట్టారు దేనికో నాకైతే అర్థం కాదు స్టాప్ గేట్లు ఏమైపోతుంది మీకు ప్రజల గుండెల్లో నేను తెలుగుదేశం పార్టీ ఉంటుంది మీరేమి ఆపలేరు మీరు ఆపితే మీ మీద విశ్వాసం పోతుంది తిరుగుబాటు వస్తుంది నేను కూడా మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి పోలీసులు నా దగ్గర కూడా పనిచేశారు మళ్ళా నా దగ్గర పనిచేస్తారు మీరు ఇవన్నీ నేను గుర్తుపెట్టుకుంటా మనకు ఒక సామెత ఉంది యదా రాజా తదా ప్రజాని అదే పోలీస్ వ్యవస్థ వాళ్ళ ఇష్ట ప్రకారం తోకలు దాడిస్తున్నారు కొంతమంది బరి దిగిస్తున్నారు నేను అందుకే చెప్తున్నా ఈ రోజు ఉంది రేపుంది ఎల్లుండి మీరు గుర్తుపెట్టుకోండి ఆ 3 రాసి పెట్టుకోండి ఈ రోజు అదే సమయంలో నేను అసెంబ్లీకి పోతే నన్ను ఎగతాళి చేస్తారా మీరు మీ వయసు అంత ఉండడం ఎవడు ఎమ్మెల్యే ఉన్నాడంట ఎప్పుడు విన్నారండి ఆ కుటుంబానికి ఏమైనా చరిత్ర ఉందా ఎవరన్నా వ్యక్తినా తెలుసా 45 ఏళ్ళు 45 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా చాలా మందిని చూసా పెద్ద పెద్ద కుటుంబాలను చూసా అలాంటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో నాకైతే అర్థం కావడంలా ఎవరిచ్చారు నీకు అధికారం ఎవరిచ్చారు జగన్ రెడ్డి ఇచ్చాడు పిచ్చి తొగ్లకు ఇచ్చాడు నీకు అధికారం అంటే మీరు ఎందుకు అంటున్నానంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి తమిళండి మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి గడిచిన 2.5 సంవత్సరాలుగా ఎన్ని విధాల నన్ను వేధించారు ఎన్ని విధాల
తెలుగుదేశం పార్టీ నాయకులని వేధించారు. ఏం తప్పు చేశాం మేము? ప్రజల పక్షాన పోరాడమే మా తప్ప. విశాఖపట్నానికి పోతే నన్ను రానియకుండా చేస్తారు. అదే మరిగా పల్నాడు ఏరియాలో కుటుంబాలు కుటుంబాలని బయట పంపించేస్తే ఇవిడికి రానియకుండా చేస్తే నేను పోతానంటే మా ఇంటికి గేటుకు తాళ్లు కట్టి అవమానిస్తారు నన్ను. అక్కడి నుంచి నేను అక్కడికి ఫైట్ చేస్తా వచ్చాను. తిట్నా భరించాను. ఎవరి కోసం భరించా? మీకోసం భరించా. అదే సమయంలో మా ఇంటి పైన దాడి చేస్తారు. దాడి చేసి కర్రలతో వచ్చి ఇంటి పైన దాడి చేసి ఆ రోజు అంటారు నాతో మాట్లాడడానికి వచ్చారంట రౌడీలు, లవ్ కోసం వచ్చారు. ఏమనుకుంటున్నారు మీరు? అంటే ఎస్పీలు బుద్ధి లేకుండా వీళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు. వాళ్ళు వచ్చింది కొట్లాటకు కాదు, దాడికి కాదు, ప్రేమించడానికి వచ్చారని చెప్తారు. ఈ పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. ఆ రోజు అనుకున్న పోలీసులు సగం చచ్చిపోయారని. అక్కడి నుంచి మొన్న గంజాయి వ్యాపారం జరిగింది, డ్రగ్స్ వచ్చాయి. నేను పోరాడవలసిన అవసరం లేదా? పోరాడితే మీ పిల్లలు ఏమవుతారు? పోరాడకపోతే గంజాయికి అలవాటైతే ఏమవుతారు మీ పిల్లలు? నేను మీ పిల్లల భవిష్యత్తు కోసరం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసరం హీరాయిన్ వచ్చింది, విజయవాడ అడ్రస్ కు వచ్చింది, ఇది తప్పని చెప్పాను. ఏజెన్సీ ఏరియాలో గంజాయి పెంచుతున్నారు. 25,000 ఎకరాలు, 20 కోట్ల 20 వేల కోట్ల రూపాయలు చేసే గంజాయి పెంచుతున్నారు. దేశానికి మొత్తం సప్లై చేస్తున్నారు. నిన్న మొన్న పేపర్లు చూశారు, Amazon.com లో కూడా గంజాయి సరఫరా చేసే పరిస్థితికి వచ్చారు ఈ తెలివైన నాయకులు. డోర్ డెలివరీ చాలా తెలివి. అవన్నీ నేను చెప్పాను. చెప్తే ఏం చేయాలి? సరి చేయాలా? నా మీద దాడి చేయాలా? తెలుగుదేశం పార్టీ దేవాలయం, ప్రజలకు సేవలు అందించే దేవాలయం పైన దాడి చేస్తారు. రెండు రోజులు నేను నిరవధిక నిరాహార దీక్ష చేశాను. మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళాను. అసెంబ్లీకి వెళ్తే నిన్న మొన్న మీరు చూశారు వరదలు వచ్చాయి. ముఖ్యమంత్రికి బుద్ధి జ్ఞానం ఉంటే అసెంబ్లీ వాయిదా వేసి మళ్ళా నేను పెట్టుకుంటా ఇమ్మీడియట్ గా అందరూ ఫీల్డ్కి వెళ్దాం, ఈ ప్రజల్ని కాపాడదాం, వాళ్ళ ప్రాణాలు కాపాడదాం చెప్పాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా చేయాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది చేయకుండా నా మీద వ్యక్తిగత దాడి, తమ్ముళ్ళు నా క్యారెక్టర్ మీకు ఎవరికి తెలియదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మా మిస్సెస్ ఎప్పుడన్నా బయట వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్టీ రామారావు గారు డాక్టర్ గా ఉన్నా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా, 22 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎక్కడైనా ఆవిడ వచ్చి రాజకీయం చేసిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆవిడ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడారంటే ఏమనాలి? వెళ్ళి ఉన్మాదనాల మీరు చాలా మంది అంటున్నారు మీరు చాలా గట్టిగా ఉంటారు, ఏంటి మీరు కూడా కుంగిపోయారని. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, తిరుపతిలో అలిపిరిలో ఆ రోజు నేను తీవ్రవాదుల పైన పోరాడాను. వాళ్ళు నా మీద 24 బాంబులు వేశారు, క్లేమోర్ మా బాంబులు వేశారు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు తప్ప ఇంకోటి కాదు. ఆ రోజు అప్పుడే నేను భయపడలా. అలాంటి వాణ్ణి నిన్న నేను కూడా మనిషే, ఒక భార్య యొక్క భర్తని, ఒక కుటుంబంలో నేను ఒక భాగస్వామిని. అలాంటి త్యాగాలు చేసిన వ్యక్తి పైన నిందలేసినప్పుడు నేను కూడా ఒక హ్యూమన్ బీయింగ్గా రెస్పాండ్ కావడం అవసరముందా లేదా మీరే ఆలోచించండి. బాధపడడం కాదు, మీ భార్యకు జరిగితే, మీ తల్లికి జరిగితే, మీ చెల్లెలకు జరిగితే మీరు బాధపడరా అని ప్రతి ఒక్కరిని కోరుతున్నా ఈరోజు నేను. అంటే ఈరోజు మీరందరూ ఓట్లేసింది, నాకు ప్రతిపక్షంలో పెట్టింది. ఇలాంటి ఉన్మాదులతో నన్ను పోరాడమనా? వాళ్ళు అంటే నేను పడమనా? అందుకే ఆలోచించాను. మైక్ ఇవ్వరు. అసెంబ్లీలో మీరు చూశారు నేను లోపలికి వెళ్ళాను, ఇది జరిగింది, మైక్ ఇవ్వండి, నేను ఒక ప్రకటన చేస్తాను అని అంటే ఆ కౌరవ సభలో నాకు మైక్ ఇవ్వాల. ఆ రోజు నేను అనుకున్నాను ఈ కౌరవ సభలో మైక్ ఇవ్వలేదు, ఇది గౌరవ సభ కాదు, మళ్ళీ నేను గౌరవ సభ ఏర్పాటు చేసి ఆ సభకే వస్తా. నేను గాల్లోనే వచ్చి గాల్లోనే పోతానని
అధ్యక్ష నేను గాల్లోనే వచ్చి గాల్లోనే పోతానని ఎక్కడో ఒక చోట శాశ్వతంగా కనుమరుగు అవుతానని తనను వ్యతిరేకించిన వైఎస్ఆర్ గారు కూడా కాలగర్భంలో కలిసిపోయాడని ప్రతిపక్ష నాయకుడు ఈ మాటలు మాట్లాడారు అధ్యక్ష ఆయన పోయింది దానికి ఆయన మాటలు మాట్లాడుతున్నదేంటి నిజంగా ఆయన గారి సంస్కారానికి నా నమస్కారాలు అధ్యక్ష అధ్యక్ష కడప నా సొంత జిల్లా అధ్యక్ష ఈ రాష్ట్రంలోని ప్రతి పల్లె ప్రతి మనిషి మీద మమకారం ఉండే మనిషిని నేను అధ్యక్ష అలాంటిది అధ్యక్ష నా సొంత జిల్లా మీద మరికొంత ఎక్కువగానే ప్రేమ ఉంటుంది కానీ తక్కువే ఉండదు అధ్యక్ష ఈ ప్రేమను కూడా అధ్యక్ష నేను ఏనాడు దాచుకోలేదు కడప జిల్లా మీద నాకున్న ప్రేమను కూడా ఏ రోజు నేను దాచుకోలేదు అధ్యక్ష ఎప్పుడు బాహాటంగానే చూపిస్తా ఉంటా కూడా అధ్యక్ష నేను ప్రత్యక్షంగా అధ్యక్ష అక్కడికి వచ్చి పర్యటన చేస్తానన్నప్పుడు అధ్యక్ష ఏం జరుగుతుందో సీనియర్ అధికారులు నాకు చెప్పారు అధ్యక్ష వెళ్ళాలి కదా చంద్రబాబు నాయుడు గారు ఆ మాదిరిగా పోతా ఉన్నాడు కదా బుడదేస్తాడు బండలేస్తాడు కదా రాజకీయాల్లో ఉన్నాం కదా అని చెప్పి కూడా అన్నా అధ్యక్ష అంటే నాతో సీనియర్ అధికారులతో డిస్కషన్ కూడా చేశారు అధ్యక్ష అధ్యక్ష సీనియర్ అధికారులు నిజంగా కూడా ఏం చెప్పారు తెలుసా అధ్యక్ష ఇప్పుడు సహాయం అందించడం సహాయక పునరావాస చర్యలు ముఖ్యం కాబట్టి జిల్లా యంత్రాంగాలు అందులో నిమగ్నమై ఉన్నాయి కాబట్టి సూపర్విజన్ కొరకు ప్రత్యేక అధికారుల్ని ఆ ప్రాంత మంత్రుల్ని ఎమ్మెల్యేలను కూడా అక్కడికి పంపాం కాబట్టి సభకు హాజరు కావాల్సిన పని లేదు అక్కడే ఉండమని చెప్పాము కాబట్టి ఈ సమయంలో ముఖ్యమంత్రి అక్కడికి వెళ్తే జరిగేది ఏమిటి అని ఒకసారి నా కళ్ళకు కనపడేలా కూడా చెప్పారు అధ్యక్ష ముఖ్యమంత్రి వస్తున్నారని అందుకోసం ఏర్పాట్లు చేయటంలో జిల్లా యంత్రాంగం అంతా కూడా బిజీ అయిపోతుంది అంటే వరద బాధితులకు అండగా ఉండే పనులు వదిలేసి నా పర్యటన మీద ఫోకస్ పెడుతుంది దీనివల్ల సహాయక చర్యలు సహాయక కార్యక్రమాలు ఆగిపోయి సీఎం చుట్టూ యంత్రాంగం సీఎం చుట్టూ మీడియా సీఎం చుట్టూ హడావడి తప్ప పనులు జరగవు అదే ఇదే విషయం అధ్యక్ష అనుభవపూర్వకంగా అధికారులు నాకు చెప్పారు అధ్యక్ష అధ్యక్ష ఇది నిజం అనిపించే అధ్యక్ష నిజంగా నాకు కూడా పోవాలనిపించింది కానీ నిజంగా వీళ్ళు చెప్పిన ప్రతి మాట కూడా వాస్తవం ఇది నిజం అనిపించే అధ్యక్ష నా పర్యటన 4 రోజులు ఆలస్యమైనా కూడా పర్వాలేదని ఆగడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష పర్యటన ఆగితే నష్టమా లేక సహాయ పనులు ఆగితే నష్టమా అన్నది ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష నేను అధ్యక్ష హుదూద్ వచ్చింది అధ్యక్ష నేనే వెళ్ళి ఆపాను తిత్లీ వచ్చింది అధ్యక్ష నేనే వెళ్ళి దారి మళ్లించాను అని అప్పట్లో టీవీల్లో పత్రికల్లో రోజు కనిపించే పెద్ద మనిషి అధ్యక్ష ఆయన చేసినదేమిటి ఆ ప్రకటించిన అరకొర సహాయం కూడా సరిగ్గా ఇవ్వలేకపోయాడు అధ్యక్ష అప్పట్లో ఇటువంటి ప్రకటనలు చేసి
హడావుడి చేసి డ్రామాలు చేసి అక్కడికి వెళ్ళిన అప్పట్లో గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ అందరం కూడా గమనించారు అధ్యక్ష, పక్కన ఒరిస్సా కూడా ఉంది. ఒరిస్సాలో కూడా విపరీతమైన ప్రతి సంవత్సరం వరదలు వస్తూ ఉంటాయి, తుఫాన్లు వస్తూ ఉంటాయి. అధ్యక్ష, ఎప్పుడైనా కానీ ఒక్కసారైనా కానీ నవీన్ పట్నాయక్ గారిని ఎప్పుడైనా వరదల్లో వరద ప్రాంతంలో ఎప్పుడైనా కనిపించాడా అని చెప్పి ఒక్కసారి అందరం కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. ఎందుకు వెళ్ళారు తెలుసా అధ్యక్ష? కారణం, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా పనుల మీద, సహాయక చర్యల మీద ఫోకస్ తప్పి సీఎం గారు వస్తూ ఉన్నారు కాబట్టి సీఎం గారి పర్యటన మీద ధ్యాస పెట్టడం, సీఎం గారి చుట్టూ అధికారులు తిరగడం, సీఎం గారి చుట్టూనే మీడియా ఉండడం, అన్నీ కూడా అదే పరిస్థితిలో జరుగుతాయి కాబట్టి పర్యవేక్షణ అనేది లేకుండా పోయి సహాయం అనేది వెనకడుగు వేస్తుందనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా ఆ రాష్ట్రంలో కూడా ఆ ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా కనిపించారు అధ్యక్ష. ఇక్కడ చేయాల్సింది ఏమిటంటే అధ్యక్ష, పనులు జరిగించడం, పనులు జరుగుతూ ఉన్నాయా లేదా అని పర్యవేక్షించడం, పనులు జరిగేదానికోసం ఏమేమి చేయాలనో, ఏమేమి ఆదేశాలు ఇవ్వాలనో అవన్నీ కూడా ఒకవైపున ఇస్తూ, ఒకవైపున రివ్యూలు తీసుకుంటూ, ఒకవైపున ఏం జరుగుతూ ఉందని ఆదేశాలు ఒకవైపున ఇస్తూ, మరోవైపున పర్యవేక్షించేందుకు సీనియర్ అధికారులను జిల్లాకొకరిని పంపించడం, జిల్లాకు సంబంధించిన మంత్రులను కూడా అక్కడే ఉండిపోమని చెప్పడం, స్థానిక ఎమ్మెల్యేను కూడా అక్కడే ఉండిపోవడం చెప్పడం, అందరూ కూడా సూపర్విజన్ అనే దాంట్లో నిమగ్నం అవుతారు. ఆ సూపర్విజన్ ఎందుకు అవసరం అని అంటే అధ్యక్ష, వీళ్ళు చేస్తూ ఉన్నది క్వాలిటీతో పని జరుగుతూ ఉందా లేదా అని చెప్పి సూపర్వైజ్ చేయడం కోసం. ఇలా ప్రతి జరుగుతూ ఉన్న ప్రతి కార్యక్రమం కూడా ఫీడ్బ్యాక్ తెప్పించుకొని ఆదేశాలు ఇస్తూ కరెక్ట్గా చేయగలిగితే రిజల్ట్ బెటర్గా ఉంటుంది అన్నది వాస్తవం అధ్యక్ష. అధ్యక్ష, ఒకవైపున ఇది చేస్తూనే మరోవైపున ఇంతకుముందే నేను చెప్పాను కడప జిల్లా నా ప్రాంతం అని, ఖచ్చితంగా అక్కడికి ఖచ్చితంగా పోతాను అధ్యక్ష. కాకపోతే సహాయ చర్యలకు అంతరాయం కలిగించే విధంగా కాదు, సహాయ చర్యలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి బాగా చేశామా లేదా, మా అధికారులు బాగా చూసుకున్నారా లేదా అని మాత్రం ఖచ్చితంగా అడిగి తెలుసుకుంటాను.